హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదంటారు, ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా తల్లికి అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చింది. తన కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డ భూమి మీద పడే వరకు చాలా జాగ్రత్తగా తల్లి ఆ బిడ్డను చూసుకుంటుంది. భూమి పైన పడ్డాక కూడా ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డ ఎంత ఎదిగినా కూడా తన తల్లికి మాత్రం చిన్నపిల్లాడిలానే కనిపిస్తాడు. అలాంటి తల్లి ముందే పిల్లలు ఆపదలో ఉంటే ఊరుకుంటుందా? ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంది. అసలు ఒక్కటేంటి, తల్లి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటిది ఒక తల్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఒక ఊయలలో తన తల్లి ఇంకా బిడ్డ కలిసి పడుకున్నారు. బిడ్డ నిద్రపోయిన తర్వాత తల్లి ఆ ఊయల నుంచి కిందకు దిగి తన బిడ్డని నిద్రపుచ్చడానికి అలా ఊపుతూ ఉంది ఊయల్ని. కానీ వెనుకాల మెల్లగా తెరిచిన డోర్లోంచి ఒక పెద్ద పాము వచ్చింది. ఆ పామును ఆ తల్లి గమనించలేదు, అలా బిడ్డను ఊపుతూనే ఉంది. ఆ పాము ఆల్మోస్ట్ ఆ పాప ఊయలకు దగ్గరలోనే ఉంది. ఆ పాము చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది. అప్పుడే అనుకోకుండా ఆ పామును చూసిన తల్లి ఒక్కసారిగా బిత్తరపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాక మొదట తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని వెంటనే ఆ పాపను అక్కడి నుంచి తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది. లేదంటే ఆ పెద్ద పాముకు తల్లి బిడ్డ ఇద్దరూ కూడా బలైపోయేవారు. ఇలాంటి ఇంకో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ వాహనంపై చిన్నారితో సహా తల్లి వస్తోంది. హైవే మీదుగా వారు రాగా కార్ డ్యాష్ ఇచ్చింది. అసలే పెద్ద వాహనమాయే, ఇంకేముంది, బైక్ కుదేలైంది. బైక్ మీద కూర్చున్న మహిళ, చిన్నారి రోడ్డుపై పడిపోయారు. అది రద్దీగా ఉండే రోడ్డు అయినందున ఆ పక్కనే ట్రక్ వెళుతోంది. అంతా రెప్పపాటలో జరిగిపోయింది. సో ఆ మాతృమూర్తి అంతే వేగంగా స్పందించింది. తన బిడ్డను లాగి తాను కూడా ట్రక్ నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తల్లికి వందనం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె అలా కాపాడిన తర్వాత ఆమెతో వచ్చిన బైకర్ ఏం జరిగిందో చూశాడు. బండి పక్కన ఆపే వరకు మనకు విజువల్ కనిపించింది. కానీ ఈ వీడియో మాత్రం ఒళ్ళు గగుర్బాటుకు గురి చేస్తోంది. అవును, రెప్పపాటలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, లేదంటే సిచ్యువేషన్ మరోలా ఉండేది. కానీ వారి వైపు భగవంతుడు ఉన్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడగలిగారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఘటనను గుర్తు చేస్తూ భయాందోళనకు గురవుతున్నారు. తల్లి బిడ్డకు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రాణం నిలవడంతో ఆ చిన్న గాయం లెక్కే కాదు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.